हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर वैंको। ई रोज मैं डिस्कस చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మింథస్। పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ హెల్మింథస్। సో ఈ పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మింథస్ అనే టాపిక్ అనేది బిఎస్సి జువాలజీ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, కాబట్టి 10 మార్క్స్ కాబట్టి కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా ఈజీ। ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్। ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మింథస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మింథస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం। హెల్మింథస్ అనేటివి యాక్చువల్ గా 2 టైప్స్ ఆఫ్ హెల్మింథస్ ఉన్నాయి। మనం మొత్తం ఎనిమల్ కింగ్డమ్ లో ఫైలమ్స్ ఒకసారి చూస్తుంటే 2 ఫైలమ్స్ చూస్తాము, ప్లాటీ హెల్మింథస్, 2వది వచ్చేసి నిమాటీ హెల్మింథస్। ప్లాటీ హెల్మింథస్, నిమాటీ హెల్మింథస్, ఈ ప్లాటీ హెల్మింథస్ ని ఏమంటామంటే ప్లాట్ వామ్స్ అంటాం, ఫ్లాట్ వామ్స్। నిమాటి హెల్మింథస్ ని వచ్చేసేసి రౌండ్ వామ్స్ అంటాం, ఫ్లాట్ వామ్స్ అండ్ రౌండ్ వామ్స్। ఫ్లాట్ వామ్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి ఒకసారి, ఫాసియోలా హెపాటికా ఇకరసన్, ఫ్లాట్ వామ్స్ కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఫాసియోలా హెపాటికా, టీనియా సోలియం అండ్ ప్లానేరియా, టీనియా సోలియం అండ్ ప్లానేరియా, ఇవి ఫ్లాట్ వామ్స్ కి ఎగ్జాంపుల్। మరి రౌండ్ వామ్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆస్కారిస్, లూంబ్రికాయిడ్స్, ఆస్కారిస్, లూంబ్రికాయిడ్స్ అనేటివి ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఫర్ ది ప్లాటి హెల్మింథస్ అండ్ నెమాటి హెల్మింథస్. ఫ్యాసియో హెపాటికా, టీనియా సోలియం, ప్లానేరియా, ఆస్కారిస్, లూంబ్రికాయిడ్స్ అనేటివి ఫ్లాట్ వామ్స్ కి అండ్ రౌండ్ వామ్స్ కి ఎగ్జాంపుల్స్. ఇవి యాక్చువల్ గా ఏంటి అంటే హెల్మింథస్. హెల్మింథస్ లో 2 టైప్స్, ఫ్లాటి హెల్మింథస్, నిమాటి హెల్మింథస్, ఫ్లాట్ వామ్స్, రౌండ్ వామ్స్. ఫ్లాట్ వామ్స్ ఫ్యాసియోలా, టీనియా సోలియం, ప్లానేరియా, రౌండ్ వామ్స్ ఆస్కారిస్, లూంబ్రికాయిడ్స్. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే హెల్మింథస్ ఏంటి ఎక్కడ ఉన్నాయనేసి। నెక్స్ట్ కమింగ్ టు ది పారాసైటిక్ అడాప్టేషన్స్, ఇక్కడ పారాసైట్స్ అంటే ఏంటి, అడాప్టేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఈ రోజు టాపిక్। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పారాసైట్స్ అనేటివి ఏంటి అంటే దీస్ ఆర్ ది ఆర్గానిజమ్స్ దే డిపెండ్ ఆన్ ది హోస్ట్, డిపెండ్ ఆన్ ది హోస్ట్ ఫర్ ది షెల్టర్ అండ్ న్యూట్రిషన్, షెల్టర్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో రీప్రొడక్షన్। ఇది పారాసైట్స్ యొక్క మేజర్ ఫంక్షన్స్। పారాసైట్స్ అనేవి హోస్ట్ మీద డిపెండ్ అవుతాయి, ఎందుకోసం అంటే ఈ పారాసైట్ యొక్క షెల్టర్ కోసం, వాటి యొక్క న్యూట్రిషన్ కోసం, వాటి యొక్క రీప్రొడక్షన్ కోసం, అంటే దే డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ది హోస్ట్ ఫర్ షెల్టర్, న్యూట్రిషన్, రీప్రొడక్షన్ అనేసి అర్థం। అయితే ఈ పారాసైటిక్ హోస్ట్ లో, పారాసైటిక్ హోస్ట్ లో ఇక్కడ పారాసైట్స్ వచ్చేసేసి బెనిఫిట్ పొందితే హోస్ట్ ఎప్పుడు కూడా నష్టపోతూ ఉంటుంది, అంటే హోస్ట్ కి ఇల్నెస్ అనేది కలుగ చేస్తుంది, వ్యాధి అనేది వస్తుంది। సో ఇక్కడ పారాసైట్స్ హోస్ట్ యొక్క ఇంట్రాక్షన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి। నెక్స్ట్ కమింగ్ టు ది పారాసైట్ హోస్ట్ లోపల, పారాసైట్స్ హోస్ట్ లోపల ఈ యొక్క అడాప్టేషన్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది చూడాలి। ఇక్కడ పారాసైట్ హోస్ట్ లోపల అడాప్టేషన్స్ ఫర్ ది గ్రోత్, సేమ్ యాజ్ యూజువల్ గా గ్రోత్, షెల్టర్, న్యూట్రిషన్, రీప్రొడక్షన్ అనేది కామన్ గా చూస్తాం। ఈ పారాసైటిక్ అడాప్టేషన్ లోపల ఏం అడాప్టేషన్స్ చేసుకున్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో 3 బ్రాడ్ కేటగిరీస్ అనేది అబ్జర్వ్ చేస్తాం। ఒకటి ఏంటి అంటే మార్ఫోలాజికల్ చేంజెస్,
రెండోది వచ్చేసేసి ఫిజియోలాజికల్ చేంజెస్. మూడోది వచ్చేసి ఎలాబొరేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఈ విధంగా మార్ఫలాజికల్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్, ఎలాబొరేషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా దేనిలో జరుగుతున్నాయంటే పారాసైట్స్ లో జరుగుతాయి. మరి పారాసైట్స్ ఈ చేంజెస్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చేంజెస్ కనుక ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ కొంత ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మార్ఫలాజికల్ చేంజెస్. మార్ఫలాజికల్ చేంజెస్ ఏం జరుగుంటాయంటే, అగైన్ మార్ఫలాజికల్ చేంజెస్ అనేటివి టూ టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా చేంజెస్ అంటే, ఈ ఆర్గానిజం ఏవైతే ఉన్నాయో, హెల్మెంతిస్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కొన్ని ఉండాల్సిన ఆర్గానిజమ్స్ కి ఆర్గాన్స్ అనేటివి లాస్ అవుతాయి, కొన్ని అడిషనల్ ఆర్గాన్స్ అనేటివి అటైన్ చేసుకుంటాయి. అటైన్మెంట్ ఆఫ్ అడిషనల్ ఆర్గాన్స్, లూజింగ్ ఆఫ్ ఆర్గాన్స్, ఈ రెండు విధాలుగా ఏంటంటే పారాసైట్స్ అన్ని కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంటాయి. మరి అడాప్టేషన్స్ లో ఏం లాస్ అవుతున్నాయి, ఇవి ఏం లాస్ అవుతున్నాయంటే చూడండి, ఫస్ట్ దీని యొక్క సెన్స్ ఆర్గాన్స్ అండ్ నర్వస్ సిస్టమ్ని ఇవి లాస్ అవుతున్నాయి. అదేవిధంగా చూడండి లోకోమోటరీ ఆర్గాన్స్ ని లాస్ అవుతున్నాయి. థర్డ్ ఏంటి అంటే, లోకోమోటరీ తర్వాత న్యూట్రిషనల్ ఆర్గాన్స్ ని కూడా లాస్ అవుతున్నాయి. ఎందుకు లాస్ అవుతాయి? ఒక హోస్ట్ లోపల పారాసైట్ అనేది గ్రో అవుతూ ఉన్నప్పుడు అది దాని యొక్క సెన్స్ ఆర్గాన్స్ ని లాస్ అవుతుంది, తర్వాత లోకోమోటరీ ఆర్గాన్స్ ని లాస్ అవుతుంది, అదేవిధంగా న్యూట్రిషనల్ ఆర్గాన్స్ ని లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది అంటే, ఫర్ ద గెటింగ్ బెనిఫిషియల్ టు ది అగైన్ పారాసైట్, ఆ పారాసైట్స్ కి ఇవి లాస్ అవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండి, సెన్స్ ఆర్గాన్స్ అంటే ఇక్కడ ఐస్ నర్వస్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ బేసిక్ గా పారాసైట్స్ అన్ని కూడా మాక్సిమం హెల్మెంతిస్ అనేవి ఎండో పారాసైట్స్. ఎండో పారాసైట్స్ అంటే విత్ ఇన్ బాడీ లోపల అవి నివసిస్తాయి, అంటే బాడీ ఇన్నర్ పార్ట్ లోపల నివసిస్తాయి కాబట్టి వాటి ఎండో పారాసైట్స్ అంటాం. అలా కాకుండా ఎక్సో పారాసైట్స్ కూడా ఉన్నాయి, అంటే బాడీ యొక్క సర్ఫేస్ మీద నివసిస్తాయి, కానీ హెల్మెంతిస్ అనేవి ఎండో పారాసైట్స్, అంటే బాడీ యొక్క ఇన్నర్ సైడ్ నివసిస్తాయి. ఈ యొక్క బాడీ యొక్క ఇన్నర్ సైడ్ ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ యొక్క టిష్యూ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, లేదు అంటే బ్లడ్ లో కూడా కావచ్చు, ఈ మూడు పార్ట్స్ లోపల పారాసైట్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. ఈ మూడు ప్లేసెస్ లోపల వీటికి ఇవి గ్రో అవుతున్నప్పుడు లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన యొక్క బ్లడ్ లో కానీ, మన యొక్క టిష్యూలో కానీ, మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ లో లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఉండదో, ఆ లైట్ లోపల సెన్స్ ఆర్గాన్స్ అయినటువంటి ఐస్ అనేటివి ఈ యొక్క ఆర్గానిజం కి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మన డార్క్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మన యొక్క ఐస్ అనేవి పనిచేయవు, అంటే మన ఐస్ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క వర్క్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఐస్ ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయంటే, కంప్లీట్ గా ఆ ఐస్ నే లేకుండా కోల్పోతున్నాయి, ఐస్ ని లేకుండా చేసుకుంటున్నాయి. అది ఒక రకమైన అడాప్టేషన్. అందుకోసం ఏంటంటే, ఐస్ లేకపోవడం వల్ల దాని యొక్క బాడీ స్ట్రక్చర్ కూడా సింపుల్ అవుతుంది, సింప్లిఫై అవుతుంది, అంటే హోస్ట్ లో బతకడానికి సింపుల్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. ఇది ఐస్ అనేది ఉండదు. అదేవిధంగా ఐస్ ఎప్పుడైతే లేవో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. జనరల్ గా మన హ్యూమన్ బాడీలో ఈ యొక్క ఐస్ లేకపోవడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సెంట్రల్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ రెండింటి నుంచి వచ్చే నర్వస్ ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే పెరిఫెరల్ రీజన్ కి వచ్చే నర్వస్ ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు.
ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కానీ రెండు కూడా రెడ్యూస్ అయి ఉంటాయి వీటి లోపల. ఎందుకు రెడ్యూస్ అయి ఉంటాయి అంటే ఈ ఎండో పారాసైట్స్ అనేవి బాడీ లోపల అక్కడ ఇక్కడ మూమెంట్ అనేది ఉండదు, వాటికి ఎక్కువ మూమెంట్ ఉండదు. ఎందుకంటే అది ఒక ప్లేస్ లోపల వెళ్తుంది, అక్కడే అటాచ్ అవుతుంది, అక్కడ ఉండే న్యూట్రిషన్ తీసుకుంటుంది, అక్కడే రిప్రొడక్షన్ చేసుకుంటుంది, అన్ని ఆ ప్లేస్ లోనే చేసుకుంటుంది. కాబట్టి దానికి మూమెంట్ ఉండదు. అలా మూమెంట్ లేకపోవడం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది అవసరం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుందో హ్యూమన్ బాడీ లోపల సెన్సిటివ్ అనేది వస్తుంది. మనకు ఏదైనా ప్రిడేటర్ వచ్చినప్పుడు తెలుసుకోగలుగుతాం, ఏదైనా అడ్డంగా వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం. దీనికి ఈ ఎలాంటి అవసరం లేకుండా ఉంటుంది. అంటే హోస్టే షెల్టర్ ఇస్తుంది, హోస్టే ఫుడ్ పెడుతుంది, హోస్టే రిప్రొడక్షన్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీనిలో నర్వస్ సిస్టమ్ అనేది అవసరం లేదు. అందుకోసమే ఈ నర్వస్ సిస్టమ్ అవసరం లేని పార్ట్ని ఇవి లాస్ చేస్తున్నాయి, రెడ్యూస్ చేస్తున్నాయి. తర్వాత చూడండి లోకోమోటరీ ఆర్గాన్. ఇంతకుముందు చెప్పినట్టే ఇది ఒకే ప్లేస్ లో అటాచ్ అవుతాయి, ఒక ఆర్గాన్ లోపలనే ఉంటాయి, లేదు అంటే కొన్నిసార్లు మాత్రం లోకోమోషన్ అనేది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ పోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో తప్ప రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం, తన యొక్క లైఫ్ సైకిల్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లోపల లోకోమోటరీ ఆర్గాన్స్ అనేవి లాస్ చేసుకోబడతాయి. అంటే లైక్ ఫ్లాజెల్లా కావచ్చు, సీలియా కావచ్చు, ఇలాంటి ఆర్గాన్స్ అనేవి వీటిలో లాస్ అవుతాయి. ఎందుకు లాస్ అవుతాయంటే ఒకే రీజన్ లో ఉన్నప్పుడు దాని పని అవసరం లేదు, దానికి ఆ ఆర్గాన్స్ అవసరం లేదు కాబట్టి అవి లూజ్ చేసుకుంటాయి. లూజ్ చేసుకోవడం వల్ల దాని యొక్క బాడీ అనేది చిన్నగా అవుతుంది, దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది చిన్నగా ఉండడం వల్ల అదే ఆర్గానిజం చిన్నగా ఉన్న ఆర్గానిజం హోస్ట్ లోపల ఈజీగా మింగిల్ అవుతుంది. ఓకే, తర్వాత న్యూట్రిషనల్ ఆర్గాన్స్ అనేవి లాస్ అవుతాయి. ఎలా న్యూట్రిషనల్ ఆర్గాన్స్ లాస్ అవుతాయి అంటే ఎందుకు లాస్ అవుతాయి, ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు లాస్ అవుతాయి అంటే చూడండి, న్యూట్రిషనల్ ఆర్గాన్ అనేది ఎలిమెంటరీ కెనాల్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ కెనాల్ ఒకసారి మనం తీసుకుంటే, ఈ ఎలిమెంటరీ కెనాల్ అంటే డైజెస్ట్ సిస్టమ్, మౌత్ నుండి స్టార్ట్ అయ్యేసేసి ఇక్కడ ప్యానిక్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఫైనల్ గా యానస్, ఇది ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఈ యొక్క ఎలిమెంటరీస్ లో లాస్ అయి ఉంటుంది, అసలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ ఎలిమెంటరీస్ కెనాల్ అనేది వాటి దాని యొక్క ఫంక్షన్ ఏ ఉండదు. ఎందుకు, ఈ యొక్క ఆర్గానిజమ్స్ హోస్ట్ యొక్క న్యూట్రిషన్ ని డైరెక్ట్ గా పీల్చుకునేస్తాయి, సక్ చేసుకుంటాయి, డైరెక్ట్ గా సక్ చేసుకుంటాయి. అంటే ఒకవేళ ఎలిమెంటరీ కెనాల్ ఉంటే ఏం పని చేయాల్సి వస్తుందంటే, మనం తిన్న ఫుడ్ లో నుండి కొంతపాటు అది తీసుకునేసి అది డైజెస్ట్ చేసుకుని దాని నుండి న్యూట్రిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ పారాసైట్స్ అనేవి డైరెక్ట్ గా మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత దాంట్లో నుండి వచ్చిన న్యూట్రిషన్ సాల్వేట్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా సక్ చేసుకుంటాయి, సక్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకుంటాయి. కాబట్టి అది డైజెస్ట్ చేసుకోవడానికి డైజెస్టివ్ సిస్టమ్ అవసరం లేదు, డైరెక్ట్ న్యూట్రిషన్ వస్తున్నప్పుడు డైజెస్ట్ సిస్టమ్ అవసరం లేదు. కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ అనేటివి ఈ ఎలిమెంటరీ కెనాల్ ని రెడ్యూస్ చేసుకుంటాయి, అంటే తగ్గించుకుంటాయి. ఇది లాస్ అవుతున్న ఆర్గాన్స్ కి వాటి వెనుకలో ఉన్న రీజన్స్.